హలో ఎవరీవన్, నమస్తే. వెల్కమ్ టు ఆర్జే అభిలాష్ తెలుగు పాడ్కాస్ట్. మనలో చాలామంది సమస్యలకు పరిష్కారాలు లేని విధంగా అసలు అంతే చిక్కదు ఈ ఆలోచనల్లో అనేసి వెతుకుతూ నలిగిపోతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం ఈరోజు ఒక చిన్న ఉదాహరణగా ఒక కథను తీసుకొచ్చేసాను. ఒక పాము చాలా హుషారుగా పాకుతూ దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది. దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది. ఆ పాము కోతిని కాటువైపోయింది. భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టువేసుకుంది. గట్టిగా అరవసాగింది ఆ కోతి. వెంటనే చుట్టూ ఉన్న కోతులన్నీ గుమిగూడాయి. ఆ కోతులన్నీ కూడా ఇలా అనుకున్నాయి, ఇక ఈ కోతి బ్రతకడం కష్టం. కోతి పామును వదిలితే ఖచ్చితంగా పాము కాటువేస్తుంది. మనం దగ్గరికి వెళితే మనం కూడా పాము కాటుకి బలి కావాల్సిందే అని అనుకున్నాయి చుట్టూ ఉన్న కోతులని. మనం దూరంగానే ఉందాం, అదే మంచిది అని దూరంగా వెళ్ళిపోయాయి. ఆ పామును పట్టుకున్న కోతి తన వాళ్ళంతా తనను రక్షిస్తారేమో అని ఎదురు చూసింది, కానీ నిరాశ ఎదురైంది. అలా పాపం భయంతోనే కూర్చుండిపోయింది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఒక ముని వెళ్తూ వెళ్తూ ఆ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా చెప్పాడు, నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరాడక చచ్చిపోయింది. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు, దాన్ని వదిలేయి అన్నాడు ముని. కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది. అయితే ఇందులో నీతి ఏంటంటే భయ్య, మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం మనల్ని వదిలిపోదు. కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం కోసమే మనం వెతకాలి. అలాగే మనం ఇబ్బందుల్లో ఉంటే మన బంధువులు, ఫ్రెండ్స్, ఇంకోడు వచ్చి మనల్ని రక్షిస్తారనో, ఇంకా ఎవరో వచ్చి మనల్ని రక్షించడానికి, కష్టం తీర్చడానికి ముందుకు రారు బాస్. ఆ కష్టం ఎక్కడ వాళ్ళకు అంటుకుంటుందో, ఎక్కడ వాళ్ళు పడాల్సి వస్తుందో అనేసి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. సో మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరి సాయం కోసం ఎదురు చూడకుండా, కష్టాన్ని భూతద్దంలో చూడకుండా, కష్టాన్ని మంచి పరిష్కారంతో తరింకొట్టే విధంగా నువ్వు ఆలోచించాలి. నీ తెలివి, నీ ఆలోచనే నిన్ను నడిపిస్తుంది. సో అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు. ఎవరిని నమ్మద్దు, నిన్ను నువ్వు నమ్ముకో, ముందుకు సాగిపో. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.